ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, రెండు ప్యానెల్స్గా ఈ ఎలక్షన్లో కంటెస్ట్ చేయబోతున్నాము. ఒకటి ప్రకాష్ రాజ్ గారు ప్రెసిడెంట్గా, ఇంకొకటి మంచు విష్ణు గారు ప్రెసిడెంట్గా. ఇంతవరకు బాగానే ఉంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవరు ఏ ప్యానెల్లో ఉంటాము అది వాళ్ళ వాళ్ళ ఇష్టానికి సంబంధించింది, వాళ్ళ వాళ్ళ విశ్లేషణకు సంబంధించింది. సో నేను నరేష్తోనే అదే చెప్పాను, విష్ణు గారితోనే అదే చెప్పాను, మోహన్ బాబు గారితో కూడా అదే చెప్పాను. నేను ప్రకాష్ రాజ్ గారి ప్యానెల్లో కంటెస్ట్ చేయబోతున్నానన్న విషయం నేను అనౌన్స్ చేయడానికి ముందు కూడా నేను విష్ణు గారితో కూడా చెప్పాను. సో తను నేను తను నాకేం మెసేజ్ చేశాడో నేనేం మెసేజ్ చేశాను, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, హ్యాపీగా ఒక హెల్తీ ఎలక్షన్స్కి వెళ్దాము అన్న థాట్తోనే నేనున్నాను. ఇంతవరకు కూడా నేను ఎవరి గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదు. ఒక బండ్ల గణేష్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన అంత డ్రైవ్ చేశారు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. ఆయన ఒక 24 అవర్స్ ఛానల్కి తిరిగి నా గురించి మాట్లాడారు కాబట్టి ఆయన మాట్లాడిన దానికి సమాధానంగా నేను మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఆయన నాకు ఆపోజిట్గా కంటెస్ట్ చేయడం అనేది ఎప్పుడూ తప్పులేదు. ఆయన ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారన్న చెప్పిన రీజన్ నాకు నచ్చక నేను మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు నేను మళ్ళీ మాట్లాడొద్దని అనుకున్నా. మధ్యలో పృథ్వీ గారు కూడా నా మీద ఒక ఎలక్షన్ ఆఫీసర్కి ఒక కంప్లైంట్ రాశారు, సేయింగ్ దట్ ఇట్లా జీవిత రాజశేఖర్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని ఆవిడ పవర్ని దుర్వినియోగం చేస్తున్నారు, దానిని ఎలక్షన్ క్యాంపెయిన్కి ఆఫీసుని వాడుకుంటున్నారు, ఇలాగ రకరకాల ఇలాగ రాస్తూ అలాగే ఆయన ఇంకొక అభియోగం కూడా చేశారు నా మీద. ఆవిడ మెంబర్స్ అందరికీ కాల్ చేసి టెంపరీ కార్డ్స్ ఇస్తానని చెప్తున్నారంట అని అన్నారు. అది ఎంత హాస్యాస్పదంగా ఉందో మీ అందరికీ తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సార్ అప్పుడు కూడా నాకు మీడియా నుంచి కాల్స్ వస్తే నేను అన్నాను, సార్ ఆయన ఏదో రాశారు దాని గురించి నేను మాట్లాడడం నాకే చాలా చీప్గా అనిపిస్తుంది, అది ఒక దాన్ని నేను మెన్షన్ చేయాల్సిన దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా నేను లేదనుకుంటున్నాను, ఇది నేను ఎవరికి చెప్పాలో వాళ్ళతో చెప్తాను. ఇప్పుడు మేము ఒక ఎలక్షన్ ఆఫీసర్ అని ఒక ఆయన్ని నియమించుకున్నాము, ఏదన్నా ఆయన ఆధ్వర్యంలో ఆయన కనుసన్నల్లో జరగాలి. సో దీని గురించి కూడా నేను ఆయనకి కంప్లైంట్ చేసి ఆయన ఏమి రిప్లై ఇస్తే దాన్ని నేను ఫాలో చేస్తానన్నాను. ఆ తర్వాత పృథ్వీ గారు ఆయనకి అపాలజీ లెటర్ రాయడం జరిగింది. సో వాట్సేవ్ అవి అది పిచ్చి అభియోగం అని ఆయనకి అర్థమైపోయింది. యాక్చువల్గా నేను బాగా హ్యాపీ ఎప్పుడు ఫీల్ అయ్యానంటే ఒక 2 రోజుల ముందు పృథ్వీ గారి వైఫ్ నాతో మాట్లాడారు, ఆవిడే కూడా మాట్లాడదే చెప్పారు, అమ్మ మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు ఏం చేశారు అంటే పృథ్వీ గారికి నేనేం చేశాను అంటే నేనని నేను ఇండిపెండెంట్గా చెప్పాను, ఓ మేము ఒక ప్యానెల్గా లాస్ట్ ఇయర్ నేను జనరల్ సెక్రటరీగా కోవిడ్లో ఎంతమందికి ఎంత సహాయం చేశాము యాజ్ ఏ టీమ్, నేను ఒక్కదాన్ని అని చెప్పట్లే, యాజ్ ఏ టీమ్ ఎంతమందికి ఎన్ని సహాయాలు చేశాము, అందులో పృథ్వీ గారికి కూడా ఏ విధంగా సహాయపడ్డామన్నది ఆయనకి తెలుసు, ఆయన మనసాక్షికి తెలుసు, ఆయన వైఫ్కి ఆవిడ అర్థం చేసుకున్నారు కాబట్టి ఆవిడ నాకు ఫోన్ చేసి అమ్మ ఇంకోలా అనుకోవద్దు మేము చెప్పినా కూడా ఆయన వినలేదు దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోకండి అన్నారు. చిచ్చి పర్వాలేదమ్మా అని చెప్పాను నేను, ఆవిడ మటుకు ఏం చేయగలుగుతారు చెప్పండి.